గడిచిన 10-15 గంటల నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓహో హాహాకారాలు చేస్తున్నారు, పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు, నోటికిచ్చినట్లు విమర్శల జడివాన కురుస్తున్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎందుకయ్యా ఇది జరిగింది అంటే, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అశోక్ బాబు అనే ఒక వ్యక్తి అడ్డంగా దొంగ దొరికైనప్పుడు వీరందరూ తత్తరపాటుకు గురవుతున్నటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ప్రజలైనా కానీ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్సే ఎవరైతే అశోక్ బాబు గారికి సమర్థిస్తూ మాట్లాడుతున్నారో వారిని అడగదలుచుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి చెంచా బృందాలకి ఈ వీటికి సమాధానాలు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. మొట్టమొదటి ఫండమెంటల్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లే అశోక్ బాబు గారు కమర్షియల్ ట్యాక్స్ హెడ్ ఆఫీస్లో ప్రమోషన్ కోసం ఏదైతే ఉన్న సర్వీస్ రికార్డర్ని ట్యాంపర్ చేశారా లేదా, ట్యాంపర్ చేసినట్లు ఆధారాలు దొరికిన మాట వాస్తవం కాదా? దట్ ఈస్ ది ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకు మేము ఇది అడుగుతున్నామంటే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు తను ఎమ్మెల్సీగా ఉండేటువంటి ఇచ్చినటువంటి అఫిడవిట్లో, ఈ అఫిడవిట్లో మాట్లాడుతూ తన హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ అని స్పష్టంగా తెలియజేస్తూ ఈ అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఒకసారి మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఏం చెప్పాడు ఇందులో, 1976లో నేను ఇంటర్మీడియట్ చదివానయ్యా అని చెప్పాడు. నేను ఈరోజు అడగదలుచుకున్నాను, అశోక్ బాబు గారి ఒరిజినల్గా తను చదువుకుంది ఇంటర్మీడియట్, అంతవరకు క్లియర్. ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తి ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ హెడ్ ఆఫీస్లో ఎస్టీవీగో బాధ్యతలు స్వీకరించడం సాధ్యమా, ఎవరి మోచేతు నీళ్లు తాగితే తను హెడ్ క్వార్టర్స్లో ఎస్టీవోకు సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించగలిగాడు? ఈరోజు అశోక్ బాబు గారు డిగ్రీ చదవకపోవడాన్ని మేము నేరం అనట్లేదు, తను చదవని డిగ్రీని చదివినట్టు భ్రమింపజేసి ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసి తను చదవని ఒక డిగ్రీని చదివానని చెప్పి పదోన్నతులు పొంది ఈ ప్రభుత్వాన్ని ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి తీరును మేము ఆక్షేపిస్తున్నాం. ఇటువంటి చర్యలు జరిగిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకోవద్దు. ఎందుకు తెలియాలి అనుకోవడం అని చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి 2013లో ఉన్నటువంటి సైకిల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. ఎప్పుడొచ్చింది, అక్టోబర్ 10, 2013 ఈ ఫలానా పరుచూరి అశోక్ బాబు అనే అతను ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించాడు అని వచ్చినప్పుడు తను చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం, తను చేసినటువంటి తప్పును నేను రక్షిస్తానని వారికి లోబరుచుకొని సమైక్యాంధ్ర ఉద్యమంలో అశోక్ బాబును జొప్పించి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన తరువాత 2018 నవంబర్ 9 ఏదైతే పరుచూరి అశోక్ బాబు పైన ఉన్నటువంటి తదుపరి చర్యలన్నింటినీ డ్రాప్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వారి చెంచా బృందం నవంబర్ 9, 2018 లేఖ రాసి మరీ ఈ ఎంక్వైరీని ఆపిన మాట వాస్తవం కాదా? నేరుగా దీనికి సమాధానం చెప్పండి. వీటికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెండటా పాలిటిక్స్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే వీటిపైన చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఈరోజు మా దానికి కూడా ఒక సమాధానం చెప్తున్నాం. ఏం సార్, జగన్మోహన్ రెడ్డి గారు సొంతగానే చర్యలు తీసుకుంటున్నారు, వ్యక్తిగతంగా ఈ చర్యలు తీసుకుంటున్నారని చెప్పే ఆ చెంచాలకు చెప్తున్నాం. ఏం చెప్తున్నాం, 16 2021 గౌరవ లోకాయుక్త ఏదైతే కేంద్ర వాణిజ్య శాఖకు సంబంధించి సెంట్రల్ ఆఫీస్ నుండి తమకున్నటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించి సిబిసిఐడి వారికి పూర్తి స్థాయి విచారణ చేయమని 16 2021 ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే వివిధ సెక్షన్స్ని 25 జనవరి 2022 కేసు నమోదు చేసి సిబిసిఐడి వాళ్ళు పూర్తి స్థాయి విచారణ చేసిన మాట వాస్తవం కాదా? అంటే గౌరవ కోర్టు, లోకయుక్త అంటే కోర్టు లాంటిది, కోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ని, ఇచ్చినటువంటి తీర్పుని ఆధారం చేసుకుని సిబిసిఐడి వాళ్ళు ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ వెలికితీసి పరుచూరి అశోక్ బాబు చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి వెన్నుపోటు సంస్కృతిని, వారు చేసినటువంటి అబద్ధాలని, అన్యాయాలని, అక్రమాలని, సర్వీస్ రికార్డుని ట్యాంపరింగ్ చేసినటువంటి విషయాన్ని ప్రజలకి, ప్రభుత్వానికి
కోర్టుకి న్యాయస్థానానికి తెలియజేసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎటువంటి దమనకాండలు చేసినా ఎటువంటి తప్పులు చేసినా కూడా మేము వారిని కాపాడుకుంటాం తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు దొంగతనాలు చేయడం దోపిడీలు చేయడం అక్రమాలు చేయడం అన్యాయాలు చేయడం దగాకోర్లు చేయడం దోపిడీలు చేయడం అనేది జన్మత హక్కు అని నిరూపించుకోవడం కోసం ఎందుకు అశోక్ బాబు గారిని భుజాల మీద వేసుకొని పొరలాడుతున్నారో తిరుగుతున్నారో అనేది అర్థం చేసుకోవాలి. ఇట్లా ప్రమోషన్స్ కోసం ఉన్నతమైనటువంటి పదవుల కోసం అబద్ధాలు సృష్టించి డాక్యుమెంట్లు సృష్టించినటువంటి ఈ వ్యక్తి గురించి ఎల్లో మీడియాకి కూడా తెలియకపోవడం ఏమీ లేదు. ఎల్లో మీడియాకు కూడా తెలుసు. ఎల్లో మీడియాకు తెలిసే 24 ఆగస్టు 2017 ఒక ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఎల్లో మీడియాలో సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఫేక్ బాబు అని చెప్పి మేము చేసినటువంటి అతిపెద్ద ఇన్వెస్టిగేషన్లో ఇతను ఒక ఫేక్ బాబు అని చెప్పి గంటల కొద్దీ ప్రసారం చేసినటువంటి సందర్భం ఉంది. అయ్యా, మీడియా సంస్థలు మేము ఆ రోజు అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు పంచన చేరాక ఎల్లో మీడియా దగ్గర గులాంగిరి చేసిన తర్వాత ఫేక్ బాబు కాస్త ఉత్తమ బాబుగా ఎలా మారిపోయారని మేము అడుగుతున్నాం. ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్లు చేసేవాళ్ళు, ఇలాంటి సర్టిఫికెట్లు ట్యాంపర్ చేసేటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పవిత్రమైనటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారు? ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి భజన బృందం, చంద్రబాబు నాయుడు గారి చెంచా బృందాలు ఇలాంటి ఉద్యమంలోకి చేరుకొని వారి ద్వారా వచ్చినటువంటి స్క్రిప్టులతో ఈరోజు ఉద్యోగస్తుల్లోనూ సమాజంలోనూ కొన్ని వాతావరణాలను సృష్టించి ఇబ్బందులు పెట్టాలనేటువంటి వైఖరి ఇలాంటి ఫేక్ బాబులు చేయరా అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడైనా ప్రజలు గమనించండి, ఈ డిగ్రీ సర్టిఫికెట్తో ప్రభుత్వాన్ని బురుడీ కొట్టించి తన తోటిదారులు కంప్లైంట్ చేశాక, తను చదువుకుంది ఇంటర్మీడియట్ అని తెలిసి తను బీకామ్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బహుశా తయారు చేసి ఉంటారు ఆ బీకామ్ ఫేక్ సర్టిఫికెట్. ఆ ఫేక్ సర్టిఫికెట్ చేసినటువంటి తప్పుని తిరిగి అందరి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి నేను తప్పు చేశాను అని ప్రజల ముందు ప్రాధేయపడ్డం మర్చిపోయి ఏం చెప్తారంటే మళ్ళీ లేదు 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 నేను డిప్లొమా చేశాము, డీకామ్ చేశాను, అక్కడ ఉన్నటువంటి స్టేనోలు రాసేవాళ్ళు డీకామ్ బదులు పొరపాటున బీకామ్ బదులు బీకామ్ అని రాశారు కాబట్టి సమస్య ఉత్పన్నమైందని చెప్తున్నాను. ఎప్పుడు సార్ ఇది జరిగింది? దాదాపు జరిగి 10 ఏళ్ళయ్యి స్వచ్ఛంద పరవీవరమని చేసిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా ఆ సమస్య లేదంటారా? అది డీకామ్ బదులు బీకామ్ అని పొరపాటున జరిగిన విషయం కాదు. మీరు ఎస్టీఓగా పదోన్నతి పొందడానికి, ప్రధాన కార్యాలయంలోకి జొప్పించడానికి, చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్క్రిప్ట్ని ఉద్యోగస్తుల మధ్యకు జొప్పించి వారిలో కొన్ని వైషమ్యాలను రేకిచ్చి తెలుగు ఖ్యాతిని నలుపు తీసి తెలుగు జాతి పరువు తీసి తెలుగు నెత్తురు నచ్చుకుంటూ చేయాల్సినటువంటి ప్రధాన కర్తవ్యాన్ని పూర్తి చేయడానికే మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ సర్టిఫికెట్ని అక్కడ ప్రొడ్యూస్ చేసి పదవీ ఉన్నత పొందారు. మీరు చేసినటువంటి ఆ సర్టిఫికెట్ అనేది ఫేక్ డాక్యుమెంట్ అని క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఎన్జిఓ నాయకుడిగా ఉండి ఉద్యోగుల్ని ఉద్యమం వైపు నడిపించి తెలుగుదేశం పార్టీతో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కొలైడ్ అయిపోయి సమైక్య ఉద్రవాన్ని నీరుగార్చినటువంటి ఇలాంటి ద్రోహి ఈరోజు దొంగ సర్టిఫికెట్తో అడ్డంగా బుక్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి చిడతల బృందం మొత్తం కలిసి ఈరోజు చెప్తారు అశోక్ బాబు గారిని మేము అన్యాయంగా ఈ ప్రభుత్వం అరెస్టు చేసింది అని మేము అడుగుతున్నాం, దొంగ దెబ్బతీసింది అంటున్నారు. ఏ, అరెస్టు చేయడానికి వారాలు వద్యాలు ముహూర్తాలు చూడాలా? దొంగని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మాకు ఇలాంటి సెక్షన్స్ పెట్టండి అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఒక నిందితుడు విచారణ అధికారికి ఏ సెక్షన్స్ పెట్టాలో చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడైనా చూసావా? చూడలా. ఇది ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారి చిడతల బృందం ఆడుతున్నటువంటి ఈ నవీన కొత్త వెన్నుపోటు సంస్కృతిని చూసి రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈరోజు స్పష్టంగా కొన్ని అడుగుతున్నాం, ఈ 420 పనులకి, ఈ ఫేక్ సర్టిఫికెట్లు చేసేటువంటి ఈ 420 పనులకి 420 పార్టీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుందనే మేము అనుకోవాలా? ఈ 420 పరిపాలనను, ఈ 420 యొక్క విధి విధానాల్ని తెలుగుదేశం పార్టీ రెగ్యులైజ్ చేస్తుందా అనేది కూడా ఒకసారి మీరు ప్రజలకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకైనా ఉంది.
కాబట్టి ఇటువంటి 420 పనులు చేస్తూ ఇటువంటి దొంగ సర్టిఫికెట్లను సృష్టిస్తూ ఇటువంటి సర్టిఫికెట్లని ట్యాంపరింగ్ చేస్తూ దొరికిపోయినటువంటి అశోక్ బాబు గారు అటువంటి ఉద్యోగస్తులు చదవలేనటువంటి లోకేష్ బాబు గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రతి పాపం ఏదో ఒక రోజు పండుతుంది ఆ పండినప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసినప్పుడు మీరు ఎన్ని మీడియా ఛానళ్లు అడ్డుపెట్టుకున్నా మీడియా సమావేశాలు పెట్టి మీరు గంగవెర్రులు ఎత్తినా కూడా రాష్ట్ర ప్రజలు వాస్తవాల్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని స్వాగతిస్తారని ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా నమ్ముతున్నాం కూడా.